కేరళలో నిపా వైరస్ మళ్లీ వణికిస్తోంది. మల్లాపురం జిల్లాలోని నిపా వైరస్ సోకి 14 ఏళ్ల బాలుడు చనిపోయాడు. వైరస్ సోకిన కొద్ది గంటల్లోనే ఆ బాలుడు చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. బాలుడి కుటుంబాన్ని ఐసోలేషన్ కు తరలించారు. కేరళలో నిఫా వైరస్ మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. నిఫా వైరస్ తో 14 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. వైరస్ సోకిన కొద్ది గంటల్లోనే మల్లాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు చనిపోయాడు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై కేరళకు వైద్య బృందాన్ని పంపించింది. ప్రాణాంతకంగా మారిన ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తగు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. నిఫా వైరస్ సోకినట్లు గుర్తించిన బాలుడి కుటుంబం, ఇరుకు పొరుగు కుటుంబాలు కాలనీల్లో యాక్టివ్ కేసుల కోసం పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత 12 రోజుల్లో రోగిని కలిసిన వ్యక్తులను ట్రేస్ చేసి వారిని క్వారంటైన్ లో ఉంచే చర్యలు తీసుకుంటున్నారు. వైరస్ అనుమానిత లక్షణాలు కలిగిన వారిని మిగతా వారి నుంచి చాలా దూరంగా ఉంచడం వంటి చర్యలు చేపట్టారు. ఇక కాంట్రాక్ట్ ట్రేసింగ్ చేసిన వారి నుంచి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్ టెస్టుల కోసం తరలించే ఏర్పాట్లు చేశారు. దీనికోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాయింట్ రెస్పాన్స్ టీమ్ ను రంగంలోకి దింపారు. ఈ టీం నిఫా కేసులపై దర్యాప్తు చేయడంతో పాటు ఎపిడెమియోలాజికల్ లింకేజీలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాంకేతిక సహాయం అందిస్తోంది. రోగులకు అందించే చికిత్సలో భాగంగా ICMR మెనోక్లోనల్ యాంటీబాడీలను కేరళ రాష్ట్రానికి కేంద్రం పంపించింది. రోగి కాంట్రాక్ట్ ట్రేసింగ్ వ్యక్తుల నుంచి అదనపు నమూనాలను పరీక్షించడానికి మొబైల్ ప్రయోగశాల కోచికోడ్ను పంపించింది కేంద్ర ప్రభుత్వం. గతంలో కూడా కేరళను పలుమార్లు నిఫా వైరస్ వణికించింది. గత ఏడాది కూడా కోజికోడ్ జిల్లాలోనే ఈ వైరస్ కేసులను అధికారులు గుర్తించారు. ఫ్రూట్ బ్యాట్స్ అంటే పండ్లను తినే గబ్బిలాలే ఈ నిఫా వైరస్ ను వ్యాపింపజేస్తున్నాయి. అనేక ప్రాణాంతక వైరస్లకు గబ్బిలాలు నిలయమన్న విషయం తెలిసిందే. గబ్బిలాలు కొరికిన పండ్లను తిన్నవారికి ఈ నిఫా వైరస్ సోకుతోంది. ఆ తర్వాత ఒకరోగి నుంచి మరొకరికి ఈ వ్యాధి సంక్రమణ జరుగుతోంది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం ద్వారా ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా చూడాల్సి ఉంటుంది. గతంలో కోవిడ్ సమయంలో అనుసరించిన కఠిన క్వారంటైన్ విధానాలతోనే ఈ ప్రాణాంతక వ్యాధిని అరికట్టగలమంటోంది కేరళ సర్కార్. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు ప్రజలు ఎప్పటికప్పుడు అమలు చేయాలని కోరుతోంది.